ప్రకాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చేసిన ప్రసంగంలో చేసిన కామెంట్లు అంటే అది ఆవేదనో లేక ఆక్రోశమో లేక బేలతనమో ఏమీ అర్థం కాలేదు. బేలతనం అనలేములే, ఆయన చాలా కఠినంగానే ఉండే మనిషి, సమర్థుడే. కాకపోతే ఎందుకు ఈ రకంగా వర్తమానాన్నేమో అనుమానాలకి ఎవరు చేస్తున్నారో తెలియదు, వాళ్ళే ఎవరో అంటే ఎవరైతే ఇప్పుడు ఆందోళన చేస్తున్నారో వాళ్ళే చేస్తారంటారు. అది బీజేపీయా తెలుగుదేశమా లేకపోతే ఇంకోటి ఆయన కూడా పేర్లు డైరెక్ట్ చెప్పకుండా అనేస్తున్నారు. భవిష్యత్తులో బడుల మీద జరుగుతాయేమో మీరే కాపాడుకోండి అని అక్క చెల్లెమ్మలకు వదిలేస్తున్నారు. సో రథయాత్రలు రథాలు తగలబెట్టే వాళ్ళే రథయాత్రలు చేస్తామంటున్నారు అని పదం వాడారు. అందరికీ నమస్తే అన్న. నేను ఒకటే అడుగుతున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి దాదాపు 140 దేవాలయాలు, హిందూ దేవాలయాలు, హిందూ దేవాలయాలు 140 పైచులకు దేవాలయాలు దేవతా విగ్రహాలు ధ్వంసం జరిగాయి. దేవతా విగ్రహాలు చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, మొన్న రామతీర్థంలో సాక్షాత్తు కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి తల నరికివేయడం జరిగింది. ఇవన్నీ ఒక పక్క నరుగుతూ ఉంటే ఆ రోజు రామతీర్థానికి విజయసాయి రెడ్డి మాత్రం కొన్ని వేల మందితో మంది మార్బలంతో పోయి అక్కడ పోయి చూసి వచ్చాడు. దాంట్లో వైసీపీ జెండాలు కూడా ఎత్తుకొని పవిత్ర గుట్ట కూడా ఎక్కడం జరిగింది. మొన్న అదే రోజు చంద్రబాబు నాయుడు గారిని కూడా పంపించారు. మేము భారతీయ జనతా పార్టీ, మా రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారు ఆ రోజు వెళ్తే మొదటిసారి అడ్డుకొని అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు ఒక 4 రోజుల ముందు నేను కూడా వెళ్ళాను రామతీర్థానికి, నేను కూడా వెళ్ళాను. ఆ రోజు మా రాష్ట్ర అధ్యక్షులతో పాటు మా ఎమ్మెల్సీ మాధవ్ గారిని, ఇంకా ముఖ్య నాయకుల్ని, జనసేన నాయకుల్ని కూడా ఆ రోజు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. నన్ను కూడా నేను పోలీసు వాళ్ళందరినీ తప్పించుకొని రామతీర్థం దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా నన్ను అరెస్ట్ చేశారు. అసలు ఏం జరుగుతోంది? వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? రాముని శ్రీరామచంద్రమూర్తి ఆలయంలో జరిగినటువంటి అపచారాన్ని చూడాలి, ఆ రామచంద్రమూర్తిని దర్శనం చేసుకోవాలని చెప్పి ఒక రామ భక్తుడిగా మేము వెళ్ళాం. దీని ఏదో రాజకీయం చేయాలని చెప్పి రాజకీయ కోరంలో అయోధ్యలో మీరు రమేష్ నాయుడు మీరు ఇద్దరే అనుకుంటా. మేము కొండ కిందనే పట్టుకున్నారనా మమ్మల్ని? కొండ కిందనే అసలు ఎంత అధ్వానంగా పోలీసు నన్ను దాదాపు ఇప్పటికి నేను 120-130 సార్లు అరెస్ట్ అయినాను. ఏ రోజు ఇంత దారుణంగా అరెస్ట్ చేయలేదన్న. మామూలు కోడిని తిప్పినట్టు తిప్పేశారు మమ్మల్ని. కాళ్ళు చేతులు, చేతిలో లాఠీలు లేవు, ఎంత ఇప్పటికి కూడా ఇక చేతుల మీద అంతా గాయాలు, ఎంత నడవలేని పరిస్థితి. ఆ రోజు ట్రైన్డ్ లాఠీ లేకపోయినా సరే పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఎన్ని చిత్రహింసలు గురి చేసినా ఏమి చేసినా సరే భారతీయ జనతా పార్టీ ఈరోజు ఏబిఎన్ ద్వారా చెప్తా ఉంది మీరు ఎంతమంది 2500 మంది పోలీసులు పెట్టుకున్నారు ఆ రోజు. ఆ రోజు మేము వెళ్ళగలిగినాం భారతీయ జనతా పార్టీ. మేము అనుకుంటే అందరం కలిసి రామతీర్థానికి వెళ్ళే రోజు దగ్గరలోనే ఉంది. అందుకని మా రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారు పెద్దలతో అంతా మాట్లాడి తొందరలోనే రథయాత్రని ఇక్కడ రథయాత్ర రామతీర్థం నుంచి ఈ జగన్ దీనికి సమాధానం చెప్పండి స్వామి, హిందూ దేవాలయానికి సమాధానం చెప్పండి. మీరు రథయాత్ర చేస్తామని మీరు అంటున్నారు, మీరేదో ఆ రథయాత్ర చేసేసి అద్వానీ రథయాత్రతో 2 నుంచి 82కి వెళ్ళాం భారతదేశంలో, అలాంటి రథయాత్ర చేద్దామని మీరే కళ్ళగా అంటున్నారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రథాలు తగలబెట్టే వాళ్ళే రథయాత్రలను బెదిరిస్తున్నారు అంటున్నారు ఆయన. ముందు దానికి సమాధానం చెప్పండి. ఏం బెదిరించేదన్నా? నాకేం తెలుసు ఏం బెదిరించేది? నాకేం తెలుసు? తాటాకు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి చెప్పులకు డైరెక్ట్ రథాలు తగలబెట్టే వాళ్ళే రథయాత్ర చేస్తామంటున్నారు అని అంటే ఏంటి దాని అర్థం? అంటే నీకు ధైర్యం ఉంటే పేరు బయట పెట్టు. ఇంకేం ధైర్యం ఉంటే ఇంకేం పెట్టాలి? ప్రభుత్వానికి ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి ధైర్యం బాలకృష్ణ సినిమా ముఖ్యమంత్రి చెప్పండి. ఎవరు చూసారా? కాదండి, కొత్త సినిమా ఒకటి బాలకృష్ణది. డైలాగ్ ఏదో టీజర్ వచ్చింది అప్పటికే. సీను గారు మీ నాన్నగారు ఉన్నారా అన్నదానికి, సీను గారు ఇంకేదో అన్నదానికి తేడా అర్థం వేరే ఏం లేదురా అని అంటాడు. అట్లాగే ఆయన డైరెక్ట్ చెప్పేశాడు ఇంకా రథయాత్ర చేస్తామంటున్నది మీరే, మిమ్మల్ని అంటున్నాడు ఆయన. ధైర్యం ఉంటే పేర్లు బయటపెట్టమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం ఉంటే భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణలు చేసేది కాదు. పోలీసు మీ పోలీస్ శాఖ మీ చేతుల్లో ఉంది, ఇంటెలిజెన్స్ మీ చేతుల్లో ఉంది, కౌంటర్ ఇంటెలిజెన్స్ మీ చేతుల్లో ఉంది. మీకు ధైర్యం ఉంటే చేశారంటున్నారు కదా, ఎవరు చేశారు ధైర్యం ఉంటే చెప్పండి చెప్పండి. అవన్నీ అవాస్తవాలు అబద్ధాలు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండేటువంటి ఒక పవిత్రమైనటువంటి స్థానం ఉంటే మీరు ఇలా అబద్ధాలు మాట్లాడడం మంచిది కాదు.
కొడాలి నాని వాలి వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. ఈరోజు కొత్తగా మీరు కూడా వారి పందాలో తయారవుతున్నారు. ఇది మంచిది కదా, పెద్ద మంచి పద్ధతి కాదు. కూడా మన సీఎం గారితో పాటు చాలామంది మాట్లాడుతున్నారు. ఇది ప్రతిపక్షాలు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి నేను చెప్తున్నా, మీకు ధైర్యం ఉంటే, ఈ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే చేయండి. భారతీయ జనతా పార్టీకి అవసరం లేదు. మా ఒక పక్క అయోధ్యలో అత్యంత వైభవంగా శ్రీరామచంద్రమూర్తి పుట్టినటువంటి స్థానంలో మేము రామ మందిరాన్ని నిర్మించుకుంటున్నాం. అలాంటి ప్రాంతంలో మా రాముని తల నరికితే మా తల నరికినట్టుందన్నా. మేమంత ఆవేదన అంత బాధలో ఉంటే మా మీద ఆరోపణలు చేస్తారా? మీకు ధైర్యం ఉంటే పేర్లు పెట్టమని చెప్పండి. మీకు ధైర్యం ఉంటే ఎవరు చేశారో అరెస్ట్ చేసి నిర్మించుకోండి. మీరేమో మీరు అంతే సీరియస్ గా అంతే ఆవేదనతో మీరు కౌంటర్ అలిగేషన్స్ చేస్తున్నారు, కానీ ఎందుకో చాలా మంది నమ్మడం లేదు. ఇంకా స్టిల్ ఎందుకు నమ్మట్లేదన్నా? ఇప్పటికీ కొంతమంది వ్యాఖ్యానిస్తూనే ఉన్నారు, అవునా కాదా చెప్పండి. మీరు వ్యాఖ్యానిస్తున్నారా లేదా? ఏమన్నా వైసీపీతో కలిసి డ్రామా ఆడాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. మాకు వైసీపీతో కలిసి డ్రామా ఆడాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. 303 స్థానాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ లేదు. 303 స్థానాల్లో అధికారంలో ఉంటే భారతీయ జనతా పార్టీ, దాదాపు 17-18 రాష్ట్రాల అధికారంలో ఉంటే భారతీయ జనతా పార్టీ, మాకేమవసరమన్న ఒక వైసీపీతో అడ్డం పెట్టుకొని భగవంతుడితో, ఈరోజు చెప్తున్నా భగవంతుడితో సాక్షాత్ వెంకటేశ్వర స్వామి పాదాలు చెందుతున్నా. నా వెనకాల కూడా వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ఆనంద నిలయం. వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ భగవంతుని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాల్సిన అవసరం మాకు లేదు. మేము ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పోరాటం చేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబిస్తున్న ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి మేము గెలుపు కైవసం చేసుకుంటాం. కానీ ఇలా నీచమాలిన మాటలు ఏందంటే, గుడిలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ధైర్యం ఉంటే నిరూపించమని చెప్పి నేను ఏబిఎన్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. రైట్, పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారా? వినబడుతుందా? ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చేసిన కామెంట్లు